నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. సో జనరలీ వెజ్ లవర్స్ బయటికి వెళ్ళి తినాలంటే చాలా విషయాలు కన్సిడర్ చేయాలి. గుడ్ అంబియన్స్, గుడ్ ఫుడ్, అండ్ వెజ్ లో చాలా వెరైటీస్, ఇలాంటి చాలా పాయింట్స్ ని కన్సిడర్ చేస్తూ ఉండాలి. సో వెజ్ లవర్స్ కి నేను ఒక పర్ఫెక్ట్ స్పాట్ అయితే స్పాట్ చేసేసాను. ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే తెల్లపూర్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఫ్యామిలీ డాబా వద్ద ఉన్నాను. సో లోపలికి వెళ్ళి అసలు వెజ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి వెరైటీ సర్వ్ చేస్తున్నారు, ఇక్కడ స్టార్ డిషెస్ ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం, రండి. సో నర్మదా పన్నీర్ ఎప్పుడైనా మీరు విన్నారా, ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చాలా కొత్తగా ఉంది కదా. సో ఈ రోజు మనం నర్మదా పన్నీర్ ని టేస్ట్ చేయబోతున్నాం. దానికంటే ముందు అసలు నర్మదా పన్నీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అండ్ దాని తయారు విధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, డ్రై కాజు, డ్రాగన్ పన్నీర్, చూరా కాజు, నర్మదా పన్నీర్, చిల్లీ పటాటో, తిల్, హనీ, జింజర్, క్రీమ్, ఐస్ క్రీమ్, కడీ పత్తా, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, గార్లిక్, గ్రీన్ చిల్లీ, స్లైస్ కటింగ్ ఆనియన్, క్యాప్సికమ్, వేజ్ మఖన్ వాలా. నర్మదా పన్నీర్ కావాల్సిన ఒక స్టఫ్ అయితే వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు వాళ్ళు ఫ్రై చేస్తారంట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఠీక్ దిగా. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కాక అల్లం వెల్లుల్లి, తురిమిన అల్లం వెల్లుల్లి వేసారనమాట. ఇప్పుడు ఆనియన్ వేసేసారు. ఆల్రెడీ నర్మదా పన్నీర్ కావాల్సిన స్టఫ్ రెడీ చేసి పెడతారు కాబట్టి ఆర్డర్ వచ్చిన వెంటనే జస్ట్ ఫ్రై చేసేసి దాన్ని గార్నిష్ చేసేసి కస్టమర్స్ కి ఇచ్చేస్తారు. సో ఒక 5 to 10 minutes ప్రాసెస్ ఇది. ఇప్పుడు నువ్వులు వేసేసి ఫ్రై చేస్తున్నారు. డ్రై చిల్లీ పేస్ట్ ఇది అండ్ టమాటో కెచప్ యాడ్ చేశారు. క్యాప్సికమ్ సాల్ట్, तो शेफ आपके पास यहाँ पे नर्मदा पनीर बहुत स्पेशल है क्या? बहुत ऑर्डर आते हैं क्या? ओके, तो स्टफ पनीर ये ऐसे सारे फाइनली नर्मदा पनीर रेडी आई पे. సో ఇప్పుడు ఇంకో స్పెషల్ ఐటమ్ చేసి చూపించబోతున్నారు. అదే డ్రాగన్ పన్నీర్. చాలా వింతగా ఉంది కదా పేరు, చాలా యూనిక్ డిష్ అంట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దీని తయారీ విధానం ఏంటో ఒకసారి చెప్ అడిగి తెలుసుకుందాం. రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, డ్రాగన్ పన్నీర్, ఫ్రై కాజు, గార్లిక్, జింజర్, పనీర్, స్లైస్ కటింగ్ గ్రీన్ చిల్లీ, పర్తి, చూడవాలా కాజు. ఫస్ట్ నూనె వేసాక, నూనె వేడెక్కాక ఎండమిరపకాయలు వేసుకున్నాక తురిమిన అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తున్నారు. ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, కాజు, సాల్ట్, ఓకే, వైట్ పెప్పర్, చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్, క్యాప్సికమ్ సాల్ట్. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 15 minutes పడుతుందంట. పన్నీర్ పీసెస్ ని నార్మల్ క్యూబ్ షేప్స్ లో కాకుండా ఇట్లా వెడల్పుగా కట్ చేసి సర్వ్ చేస్తున్నారు. తురిమిన కాజు, తురిమిన పన్నీర్, స్ప్రింగ్ ఆనియన్, ఇంకా కొత్తిమీర అంట. అయిపోయినట్టేనా? ఇక సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ డ్రాగన్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. హనీ చిల్లీ పొటాటో, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా, లేకపోతే ఈ డిష్ ఎప్పుడైనా ట్రై చేస్తారా? చాలా వింతగా ఉంది కదా, యూనిక్ గా ఉంది. ఓవైపు హనీ, ఇంకోవైపు చిల్లీ. సో ఇది డెడ్లీ కాంబినేషన్ చెప్పొచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు విధానం ఏంటో చెప్పిన అడిగి తెలుసుకుందాం. గార్లిక్, జింజర్, తిల్, పొటాటో, హనీ, స్లైస్ కటింగ్ ఆనియన్, క్యాప్సికమ్, తురిమిన వెల్లుల్లి, అల్లం అండ్ గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్.
సో ఇప్పుడు మెయిన్ కీ ఇంగ్రీడియంట్ హనీ నువ్వులు ఓకే వైట్ పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ కారం హనీ చిల్లీ పొటాటో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని యాడ్ చేసేసారు హనీ యాడ్ చేశారు అండ్ చిల్లీ కూడా యాడ్ చేసేసారు చిల్లీ పౌడర్ సో నెక్స్ట్ ఏంటి మెయిన్ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ పొటాటో అన్నమాట సో వేడి వేడి హనీ చిల్లీ పొటాటో రెడీ అయింది కాజు చట్పట చాలా చట్పటగా ఉంది కదా వింటే సో కాజు చట్పటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అండ్ తయారీ విధానం ఏంటో షెఫ్ ని అడిగి తెలుసుకుందాం గార్లిక్ గ్రీన్ చిల్లీ కరివేపాక కాజు ఇందులో గ్రేవీ చాప్ మసాలా ఫ్రై సాంబార్ క్రీమ్ చికెన్ సాల్ట్ चिल्ली पाउडर गरम मसाला जीरा पाउडर कस्तूरी मेथी पाउडर ఇందులో ఆయిల్ కాకుండా ఘీ యూస్ చేస్తున్నారంట ఓకే తురిమిన వెల్లుల్లి అండ్ పచ్చి మిరపకాయలు కరివేపాకు సో మొత్తం ఓవరాల్ 15 మినిట్స్ ప్రాసెస్ అంటైంది అది కాజు డాలి సో ఈ ఎల్లో గ్రేవీ అంటే వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టేసుకుంటారు సో ఆ థిక్ కన్సిస్టెన్సీ రావడానికి ఇలా ఎల్లో గ్రేవీ యూస్ చేస్తున్నారు వాళ్ళు చాప్ మసాలా ప్యాజ్ ఆనియన్ ఆర్ టమాటర్ టమాటో ఉల్లిపాయల పేస్ట్ అన్నమాట అది అది కూడా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ గా వీళ్ళు భావిస్తారు సో ఆ సాస్ కూడా యాడ్ చేసేసారు ఆ చట్పట ఫ్లేవర్ కోసం ఇంకా స్పైస్ అప్ చేయడానికి పిక్కలు యాడ్ చేస్తున్నారు ఉప్పు కారం గరం మసాలా కస్తూరి మెతి జీరా జీరా రైస్ లేకపోతే చపాతీ రోటీ నాన్ ఏదైనా పుల్కా దాంతో కూడా తినొచ్చంట టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు ఫైనల్లీ టేస్టీ టేస్టీ కాజు చట్పట రెడీ అయిపోయింది చాలా చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది దీన్ని జీరా రైస్ తో లేకపోతే నాన్ లేకపోతే చపాతీ తోటి పుల్కా తోటి కూడా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు సో ఇది ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను సో ఫైనల్లీ ఇప్పుడు టేస్టింగ్ టైం ఇందాక మనం చూసిన ఐటమ్స్ చేసిన ఐటమ్స్ ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఒక్కొక్కటిగా సో 3 స్టార్టర్స్ అండ్ 1 మెయిన్ కోర్స్ డిష్ అయితే రెడీ చేపించాము సో అండ్ ప్యారలల్లీ ప్రస్తుతానికి నాతో పాటు తెల్లపూర్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఫ్యామిలీ ధాబా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రెస్టారెంట్ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో మేడం ఈ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను స్టార్ట్ చేసిన అంటే 31st March 2023 కో స్టార్ట్ అయింది 1 April సర్వీస్ స్టార్ట్ ఓకే అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది కదా 16 మంత్స్ అవుతుంది 16 మంత్స్ అవుతుంది ఓకే స్టార్ట్ చేసినప్పుడు అంటే మీకు ఈ థాట్ ఎలా వచ్చింది ఒక రెస్టారెంట్ పెట్టాలి అది కూడా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ పెట్టాలనే థాట్ ఎక్కడ నుంచి వచ్చింది మీకు మాది ఇంకా 2 హోటల్స్ ఉంది సిఎం కృష్ణ ఫ్యామిలీ డాబా అందుకే మీరు అక్కడ కూడా స్టార్ట్ చేసిన అండి సో అక్కడ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారా ముందు ఇది 2 రెస్టారెంట్ ఉంది తర్వాత ఇది గోపన్పల్లి తండాల ఇప్పుడు స్టార్ట్ చేసినా 16 మంత్ అయింది టూ రెస్టారెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రగతి నగర్ లా ఇంకా ఒకటి అజీజ్ నగర్ లా ఓకే ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనం 3 డిషెస్ అయితే రెడీ చేసాం ఇందాక స్టార్టర్స్ సో ఫస్ట్ ఏ ట్రై చేద్దాం హనీ చిల్లీ పొటాటో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో సో ఏంటి హనీ చిల్లీ పొటాటో స్పెషాలిటీ ఏంటి మే స్పైసీ లైట్ స్పైసీ స్వీట్ బచ్చోం కే లియే ఓకే బచ్చోం కో అచ్చా లగ్తా హై ఐటమ్ అంటే 2-in-1 హనీ ఇంకా చిల్లీ ఆ కాంబినేషన్ అన్నమాట చాలా డెడ్లీ కాంబినేషన్ ఓకే సో ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా ఉంది అండి చాలా బాగుంది ఫస్ట్ ఆ హనీ ఫ్లేవర్ తెలుస్తుంది ఆ తర్వాత కొంచెం స్పైసీగా ఆ చిల్లీ స్పైస్ కూడా తగులుతుంది చాలా బాగుంది కానీ చాలా యూనిక్ థాట్ ఇది హనీ చిల్లీ పొటాటో ఈ పొటాటో అంటే నార్మల్ గా మనం ఫ్రైస్ తింటూ ఉంటాం కాబట్టి అలాంటి ఫ్రైస్ ని ఒక కొత్త యూనిక్ సాస్ లో డిప్ చేశారనమాట అది హనీ ఇంకా చిల్లీ సాస్ లో సో చాలా యూనిక్ అని చెప్పొచ్చు చాలా బాగుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఎందుకంటే స్వీట్ అండ్
చిల్లీ ఓకే దాంట్లో కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి దే వుడ్ డెఫినెట్లీ లవ్ దిస్ చాలా బాగుంది అండ్ నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా యూనిక్ డిష్ అని చెప్పచ్చు అంటే వెజ్ లో నాన్ వెజ్ లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి కానీ వెజ్ లో కూడా ఇలాంటి యూనిక్ యూనిక్ డిష్ ఉంటుందని మాత్రం ఎప్పుడు గెస్ చేయలేదు ఎప్పుడు అనుకోలేదు చాలా అంటే 360 పైనే డిష్ ఉంది టోటల్ టోటల్ ఐటమ్ 360 ఈ రెస్టారెంట్ పెట్టిన స్టార్టింగ్ లో ఇప్పుడు ఉన్న 1.5 ఇయర్ తర్వాత ఏమైనా చేంజెస్ కనిపించిందా బోత్ కస్టమర్ రిపీట్ కస్టమర్ వి ఆతే జో ఎక్ బార్ టేస్ట్ కరా కొను ఫిర్ సే ఆతే టేస్ట్ అచ్చా హై బోల్ కే హమ్ ये जो कैटरिंग सर्विस भी करते हैं कैटरिंग का भी ऑर्डर आता है हमारे को सो बल्क ऑर्डर्स भी एक्सेप्ट करते हैं जी 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 और ऑनलाइन में बल्क ऑर्डर भी हम रेडी करते हैं स्पेशली हम जैन फूड रेडी करते हैं उसके लिए सेपरेट थोड़ा टाइमिंग ज्यादा चाहिए मसाला सेपरेट बनाना पड़ता प्योर जैन भी बनता और जैन फूड भी बनता जिसमे जैन फूड में गार्लिक और ये ओनियन दो चीज रहता और कुछ 600 प्योर जैन में भी अवेलेबल रहता अपने पास ऑनलाइन में भी एक्सेप्ट रहता ये और ऑफलाइन में भी रहता कस्टमर चाहे तो उसको हम बना के देते थोड़ा टाइमिंग देना पड़ता है 10-15 मिनट एक्स्ट्रा जी ओके जी सो हनी चिल्ली पोटैटो ऐते చాలా బాగుంది వండర్ఫుల్ గా ఉంది సో నెక్స్ట్ ఏ డిష్ ట్రై చేయబోతున్నా డ్రాగన్ పన్నీర్ డ్రాగన్ పన్నీర్ జీ ఓకే ఎందుకు డ్రాగన్ పన్నీర్ అని పేరు ఎందుకు వచ్చింది దానికి ఈ స్పైసీ రేతా బోల్కే డ్రాగన్ పన్నీర్ ఓ పన్నీర్ మే స్టార్టర్ స్పైసీ స్టార్టర్ ఓకే జీ సో ఇప్పుడు స్టార్టర్ లో పొటాటో తిన్నాము ఇప్పుడు పన్నీర్ స్వీటే ఓ స్పైసీ స్పైసీ ఓకే జీ बहुत थोड़ा क्रंची लग रहा है वो कॉर्नफ्लोर का कोटिंग है ना और अंदर बहुत सॉफ्ट है बहुत अच्छा है पनीर पीसेस क्यूब्स में रहते हैं ना ज्यादातर बट इसको वो सब डिस्क वाइज के हिसाब से उसको वो सब मॉडल उस हिसाब से रेडी रहता ओके एक 20 टाइप का पनीर कटिंग होता सबके लिए अलग अलग डिजाइन रहता ड्रैगन पनीर निजंगा चाला बागुंदी स्पाइसी गा उंदी ఆ పేర్ని జస్టిఫై చేస్తుందన్నమాట డ్రాగన్ పన్నీర్ సో చాలా బాగుంది పైన ఏమో క్రంచీగా ఉంది అండ్ లోపల అంతే సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది స్టార్టర్స్ లో అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఇది చాలా బాగుంది అండ్ నువ్వులు కూడా ఉంది కదా దీని మీద ఓకే ఫర్ క్రష్ క్రష్ కాజు బి రేతా ఓకే క్రష్ కాజు ఓకే జీ వెజ్ లవర్స్ అయితే బెస్ట్ స్పాట్ ఇక్కడ వెజ్ లోనే ఇన్ని వెరైటీస్ స్టార్టర్స్ ఉన్నాయి అంటే నిజంగా చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఇది సో ఇందాక మీరు చెప్పారు కదా మేము క్యాటరింగ్ కూడా సర్వ్ చేస్తూ ఉంటాము సో క్యాటరింగ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే ఎలా ఆర్డర్ దీతో ఏక్ దో దిన్ పెహ్లే బుకింగ్ కర్వానా పడతా కుచ్ అడ్వాన్స్ పే కర్నా పడతా కే బోల్తే ఉస్కా తరే సే తయారీ కర్నా పడతా హమ్ ఆన్లైన్ కేటరింగ్ భీ కర్తే ఆఫ్లైన్ కేటరింగ్ వో 200 మెంబర్ 30 మెంబర్ కితా భీ 500 मेंबर 1000 मेंबर जी ओके कितने आइटम्स सर्व करते कैटरिंग में वो अगले के चॉइस है कितना लेना चाहता किस हिसाब से वो मेन्यू लेना चाहता होम करते मिनिमम कितना कितने मेंबर्स रहने से ले सकते मिनिमम हम 15 मेंबर का भी सर्विस देते ओके जी सो विले दगर कैटरिंग सर्विस కూడా ఉందంట 15 मेंबर्स मिनिमम 15 मेंबर्स నుంచి మాక్సిమం 1000 2000 వరకు కూడా వెళ్తదంట సో మీరు కూడా అంటే క్యాటరింగ్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే వెబ్‌సైట్ లో వెళ్లి మీ हमारा హోటల్ కార్ నంబర్ హే కో కాల్ కరే తో బుకింగ్ హోతా ఓకే సో ఈ రెస్టారెంట్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి ఒక 1-2 డేస్ ముందే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు క్యాటరింగ్ అనేది సర్వ్ చేస్తారు సో డ్రాగన్ పన్నీర్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఏ స్టార్టర్ టేస్ట్ చేయబోతున్నా నర్మదా పన్నీర్ నర్మదా పన్నీర్ జీ మతలబ్ క్యా నర్మదా పన్నీర్ ఆ పేరు ఎందుకు పెట్టారు దానికి ఏ స్టెప్పింగ్ बड़ा साइज का पनीर रहता है इसलिए इसका नाम नर्मदा पनीर है ओके नर्मदा पनीर इसके अंदर स्टफिंग किस चीज का है అంటే ఏంటి స్టఫింగ్ లోపల ఏంటి ఇస్కా పూరా మసాలా రెడీ కరా జాతా అలగ్ సే ఓకే ఉస్కొ ఫిర్ స్టఫింగ్ కర్కే రోస్టెడ్ కర్తే ఫిర్ ఉస్కొ ఫిర్ కుక్ కర్తే ఓకే ఫ్రై చేస్తా జీ తర్వాత ఇది కంప్లీట్ గా పనీర్ కదా జీ అంటే పనీర్ లేయర్స్ ఇది స్టెప్ పనీర్ స్టెప్ త్రీ స్టెప్స్ ఉన్నాయి కదా చాలా బాగుంది మనం బ్రెడ్ కో కూడా తింటాం కదా సేమ్ అదే స్టైల్ అనుకుంటా సీ కన్ లోకల్ స్టఫింగ్ ఏదో ఉంది ఏం స్టఫింగ్ ఇది ఈ పూర మసాలా రెడీ కన్నా మసాలా ఓకే సో పన్నీర్ ని లేయర్స్ లో పెట్టేసి ఆ లేయర్స్ మధ్యలో ఒక మసాలా వాళ్ళ సీక్రెట్ మసాలా అన్నమాట ఆ మసాలాని స్టఫ్ చేసి ఆ కోటింగ్ అయ్యాక దాన్ని డీప్ ఫ్రై చేసి సర్వ్ చేస్తారు అన్నమాట చాలా బాగుంది ఆ లేయర్ లేయర్ అంతా క్లియర్ గా తెలుస్తుంది పన్నీర్ ది కానీ చాలా యూనిక్ ఇది యూనిక్ స్టైల్స్ అన్నీ
యూనిక్ డిషెస్ అని చెప్పొచ్చు అన్ని కూడా. సో కస్టమర్స్ ఇక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేశాక, వాళ్ళు తిన్నాక, లేకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళు తినేసి వెళ్ళాక సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు కదా, సో దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఏ ఆన్లైన్ వాళ్ళతో ఆన్లైన్ రివ్యూ తెతే దూసరా యా జో కాకే వో అప్నా రెస్టారెంట్ కే హిసాబ్ సే ఉస్పే ఫుడ్ లియే బోల్ కే వో భీ రివ్యూ దేతే దూసరా. అంటే ఏమేం చెప్తూ ఉంటారు వాళ్ళు? టేస్ట్ అచ్చా బోల్ కే జాతే జీ. సో క్వాంటిటీ పరంగా మాట్లాడితే ఇక్కడ మారా క్వాంటిటీ భీ జ్యాదా రహతా, టేస్ట్ हमारा शेफ है 115 ईयर से ज्यादा इसको एक्सपीरियंस है. ओके, एक्सपीरियंस होल्डर वाला शेफ है हमारे पास. ओके, और सब चीज के लिए डबल डबल शेफ है हमारे पास. और हमारा होम डिलीवरी भी है. ओके, होम डिलीवरी जी. ओके, मिनिमम 500 एबो रहे तो हम होम डिलीवरी रहते. ओके, बड़ा बल्क ऑर्डर रहे तो 20 किलोमीटर तक भी फ्री ऑफ कॉस्ट में होम डिलीवरी हमारा. सो फ्री डिलीवरी जी. ओके, उसका एक्स्ट्रा चार्ज कुछ भी नहीं है, एक्स्ट्रा रेट भी नहीं है, सेम मेन्यू प्राइस से होम डिलीवरी देते हैं. एबो 500. ओके, सो स्टार्टर्स అయితే టేస్ట్ చేసాము. నెక్స్ట్ ఏ ఐటమ్ టేస్ట్ చేయబోతున్నాం మనం? కాజు పనీర్ చట్పటా. కాజు పనీర్ చట్పటా. ఓకే, సో చట్పటా అంటే ఎందుకు, ఆ పేరు ఎందుకు వచ్చిందంటే స్పైసీ రతా, చాలా స్పైసీ ఉంటుందా? ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ మీ చాలా స్పైస్ అప్ చేసి పెడుతున్నారు కదా. లేసి స్పైసీ భీ రతా, కిడ్స్ కే లియే లేసి స్పైసీ భీ హమారే పాస్ అవైలబుల్ హై. వో రిక్వెస్ట్ హై హమ్ लेसी स्पाइसी भी कस्टमाइज कर सकते हैं. जी जी. ओके, जैसा कस्टमर बोलता है वैसे उस हिसाब से हमारे पास अवेलेबल है. लेसी स्पाइसी है, मीडियम स्पाइसी है, फुल स्पाइसी है, वैसा भी रहता है. ओके जी जी. और सबसे ज्यादा कौन से डिश के लिए ऑर्डर आता है? अनु सब आइटम के लिए ऑर्डर चलता है. मतलब ये लोग स्टार आइटम ఉంటుంది కదా, ఏంటా ఐటమ్ लगभग वैसा आप देखोगे तो 50 आइटम है जो हमारा स्टार आइटम से अच्छा आइटम है जो लोग अच्छे से अच्छा पसंद करते हैं. ओके, सो काजू चटपटा है. जी, काजू चटपटा. तो इसमें क्या स्पेशलिटी क्या है? दो दो सॉस ऐड किए शायद ना इसमें. जी, क्या क्या था? टमाटो का चटनी था. ओके, और पिकल भी इसमें लाइट पिकल डालते स्पाइसी के लिए. और ये स्पाइसी रहता है इसलिए इसका नाम चटपटा है. ओके जी, काजू चटपटा जी. ओके, इसको किससे ज्यादा सर्व करते हैं, लाइक चपाती रोटी से या चावल से? तंदूरी रोटी से लोग ज्यादा पसंद करते हैं, चावल से भी पसंद करते हैं, जीरा राइस से. ओके जी, सो काजू चटपटा जी. टेस्ट कैसा है? बहुत बढ़िया, कंसिस्टेंसी बहुत अच्छा है, चला बहुत कंसिस्टेंसी न्यूट्रल गा उंदी, एको जूसी कादु एको थिक कादु, चला बहुत न्यूट्रल गा. మధ్య మధ్యలో కాజు వస్తుంది కాబట్టి, ఇది ఫ్రై చేసిన కాజు కాబట్టి చాలా క్రంచీగా ఉంది మధ్య మధ్యలో. సో థిక్ అంటే మంచి కన్సిస్టెన్సీ ఉన్న గ్రేవీలో ఈ కాజు మధ్య మధ్యలో వస్తుంటే చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ విత్ దిస్ రోటీ, తందూరి రోటీ. ఈ తందూరి రోటీ ఊపర్ జో గ్రేనా ఓ ఫ్లేవర్ భీ జిసే పతా చల్ రహా, అమూల్ బటర్ హై. బటర్ హై నా? ఓకే. और हमारे यहाँ प्योर हर चीज अमूल का ही ब्रांड यूज करते हैं. ओके, सब सिलेक्टेड क्वालिटी रहता. అంటే షెఫ్ పరంగా చూసుకుంటే ఇలాంటి జాగృతలు తీసుకుంటారు, కిచెన్ లో ఇలాంటి షెఫ్ నే ఉండాలి అని జాగృతలు తీసుకుంటారా? షెఫ్ కు हमारा షెఫ్ ఎసో 15 ఇయర్స్ సే జ్యాదా ఉస్కో ఎక్స్‌పీరియన్స్ హై. జీ, సో అన్ని చూసి తీసుకుంటారు. జీ, ఎంత మంది షెఫ్స్ ఉన్నారు ఇక్కడ? 4 మెంబర్. మీ రెస్టారెంట్ కి రావాలంటే కస్టమర్స్ కి ఏం చెప్తారు? వై షుడ్ పీపుల్ విజిట్ యువర్ రెస్టారెంట్? हमारे पास जैन फूड अवेलेबल रहता, प्योर जैन फूड अवेलेबल रहता, जीरो स्पाइसी अवेलेबल रहता, मीडियम स्पाइसी अवेलेबल रहता. कुछ बुजुर्ग आदमी जो सीनियर सिटीजन है वो भी जीरो स्पाइसी खाना पसंद करते, वो चीज भी हमारे पास अवेलेबल रहता. टाइमिंग क्या है? टाइमिंग मॉर्निंग 11 नाइट 12. ओके जी. ओके, सो ఇలాంటి వెజ్ అండ్ ఆథెంటిక్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం మీరు రావాల్సింది ప్లేస్ లెవెల్ అప్ డ్రైవింగ్ ఆపోజిట్ వజ్రమే స్టార్ శ్రీ కృష్ణ ఫ్యామిలీ డాబా. ఓకే, సో ఇది వాటి స్పెషల్ ఎపిసోడ్. మరిన్ని స్పెషల్ ఎపిసోడ్స్ తో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ. కుయి కుయి మనే శబ్దం వెనుక